హలో ప్రొఫెషనల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ నుండి కంప్లీట్గా మీకు వివిధ రకాలైనటువంటి ఆల్ కోర్సెస్ యొక్క పూర్తి నోటిఫికేషన్, అడ్మిషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, 23-24కి సంబంధించి ఆల్ కోర్సెస్ నిప్పిడ్ ద్వారా, ఎన్ఐఎంహెచ్ ద్వారా అందిస్తున్నటువంటి పూర్తి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి, 23-24కి సంబంధించి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, డైరెక్టర్ నిప్పిడ్ ఇన్వైట్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ది ఫాలోయింగ్ డిప్లొమా అండ్ పీజీ కోర్సెస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2023-24కి సంబంధించి. నిప్పిడ్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్కి సంబంధించి మనకి ఎంఫిల్ రీహాబిలిటేషన్ సైకాలజీ 2 ఇయర్స్, ఎంఏడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ 2 ఇయర్స్, బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ 2 ఇయర్స్, పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ 1 ఇయర్, డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ 2 ఇయర్స్, డిప్లొమా ఎర్లీ చైల్డ్హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ 1 ఇయర్, డిప్లొమా ఇన్ వొకేషనల్ రీహాబిలిటేషన్ ఐడి 1 ఇయర్కి సంబంధించినటువంటి కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చూడవచ్చండి హెడ్ క్వార్టర్స్కి సంబంధించి. సో మనకు ఎంట్రన్ టెస్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే జూలై 27 రోజు ఎంట్రన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ తర్వాతకి సంబంధించి 23-24కి సంబంధించి ఆ డిప్లొమాస్ అయితే చూడవచ్చు. అలాగే మనకు పీజీడీకి సంబంధించి కూడా చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి క్లియర్గా చూడవచ్చు అండి. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గౌట్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ది టీచర్స్ ఆఫ్ విజువల్లీ ఇంపేర్డ్కి సంబంధించి TCTVH ఏదైతే మనకు ఈస్ట్ మారేడుపల్లికి సంబంధించినటువంటి లొకేషన్లో చూడవచ్చు అండి. సో మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటుందో NIVH సంబంధించినటువంటి రీజనల్ సెంటర్గా అయితే చూడవచ్చండి. సో మనకి ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు డిఈడి స్పెషలిఫికేషన్ 23-24కి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ డిఈడి స్పెషలిఫికేషన్ విజువల్ ఇంపేర్డ్కి సంబంధించి 10+2 కలిగి ఉండాలి ఎలిజిబిలిటీకి సంబంధించి. సో 50% మార్క్స్తో ఇంపేర్డ్ ఉంటుందో, ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి 50% మార్క్స్ అయితే కలిగి ఉండాలన్నట్టు అయితే చూడవచ్చండి. అలాగే మనకు వివిధ రకాలైనటువంటి ఎగ్జామ్షన్స్, రిజర్వేషన్స్ అయితే సిటీస్ వైజ్ పాలసీ ప్రకారం తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నామ్స్ ప్రకారం సెలక్షన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉంటుందన్నట్టుగా చూడవచ్చండి. జనరల్ కేటగిరీకి సంబంధించి కావచ్చు, అలాగే పీడబ్ల్యూడీ, బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి వారికి ఈ విధమైనటువంటి ఉంటుంది అన్నట్టుగా అయితే చూడవచ్చండి. సో సెలక్షన్ క్రైటీరియా చూసుకున్నట్టయితే పూర్తిగా ప్యూర్లీ మెరిట్ బేసిస్లో, ఇంటర్మీడియట్ బేస్లో అయితే ఉంటుంది అన్నట్టుగా చూడవచ్చు. సో షెడ్యూల్ ఆఫ్ అడ్మిషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు 5th జూన్ నుండి 5th జూలై వరకు కంప్లీట్గా అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నట్టుగా చూసుకోవచ్చు. సో మనకు డ్యూరేషన్ వచ్చేసి 2 ఇయర్స్, 35 సీట్స్ మాత్రమే ఉంటాయండి. మీడియం చూసుకున్నట్టయితే తెలుగు అండ్ ఇంగ్లీషు, మనకు అప్లికేషన్ ఫీ వచ్చేసి 200గా, అలాగే పీడబ్ల్యూడీకి వారికి కంప్లీట్గా అప్లికేషన్ ఫీ అనేది ఎగ్జామ్ పెట్టడం జరిగింది అన్నట్టుగా చూడవచ్చు. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసుకుంటే ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ మార్క్షీటు, సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇక్కడ మనకు పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి స్టూడెంట్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలన్నట్టుగైతే ఇవ్వడం జరిగిందండి. సో దానికి సంబంధించినటువంటి లొకేషన్ ఫోటోస్ సంబంధించి, అలాగే బిల్డింగ్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే చూడవచ్చండి. మనకు TCTVI సికింద్రాబాద్కి సంబంధించి ఏదైతే మనకు ట్రైనింగ్ సెంటర్ ఫర్ ది టీచర్స్ ఆఫ్ విజువల్లీ ఇంపేర్డ్కి సంబంధించినటువంటి బిల్డింగ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే క్లియర్గా చూడవచ్చండి. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కంప్లీట్గా మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు, అలాగే అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్కి సంబంధించి పూర్తిగా మెయిల్ ఆర్ కాల్ ద్వారా మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చండి. అలాగే మన ఆ ఛానల్ యొక్క కామెంట్ సెషన్లో కామెంట్ చేసినట్టయితే మన ఛానల్ ద్వారా కూడా మీకు కంప్లీట్గా రిప్లై అనేది రావడం అనేది జరుగుతుందండి. సో స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి VI కావచ్చు, HI కావచ్చు, MR కావచ్చు, ఏ కేటగిరీ అయినా సరే మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేసినట్టయితే మీ డౌట్ అయితే మన ఛానల్ ద్వారా క్లియర్గా చేయడం అనేది ఉంటుంది అన్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.